ఏడ్చినది సార్ ఒకసారి ఏడ్ సార్ అది ప్రజల ఆశీర్వాదంతో పొందినటువంటి ప్రజాపేతులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమం చేసి 6 వ్యాన్లు ఇక్కడ బందర్ హాస్పిటల్లో తల్లి బిడ్డల కోసం సేవ కోసం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రతిరోజు అంటే ఆయన రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఇక్కడ చిన్న ఉద్యోగిగా ఉంటే ఆయన దేవుడు కూడా ఆయనకి మంచి బిడ్డలను ఇచ్చాడు. ఒక కొడుకు అమెరికాలో ఉంటే కూతురు మెడిసిన్ చదువుతుంది, చివరి సంవత్సరంలో ఉంది. ఆయన తన జీతాన్ని రోజు అంటే ప్రతిసారి జీతాన్ని పోగేసుకుని హాస్పిటల్లో స్ట్రెచ్చర్లు ఇవ్వటం లేకపోతే వీల్ చైర్లు ఇవ్వటం ఇట్లాంటి ఏదో ఒక హాస్పిటల్కి పనికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుని ఇవాళ మంచినీళ్ళది హాస్పిటల్ నుంచి చేద్దామంటే కాదన్నా, నేను చేస్తాను, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చేస్తానని చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు భుజానికి ఎత్తుకుని ఇవాళ దాదాపుగా 2.5-3 లక్షల రూపాయలతో చల్లటి నీళ్ళని ప్రజలకు హాస్పిటల్కి వచ్చిన వారికి అందించేదానికి ఆర్వో సిస్టమ్ను ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని అంటే కొడుకుని, కోడల్ని, ఆయన కుటుంబాన్ని, భార్య శ్రీమతి గారిని, కూతుర్ని చల్లగా చూడాలని, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారి చేతులు ఇంకా బలం అవ్వాలి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఆయన్ని భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.